మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది చిన్నోడు వర్షిత్. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం, అయితే రేవంత్ రెడ్డి గారైతే అంటున్నారు ఈ బడ్జెట్ లో మనకి ఏం రాలేదని. అభివృద్ధికి సంక్షేమం, రాష్ట్ర బడ్జెట్ 2.20 లక్షల కోట్లు నుంచి 2.90 లక్షల కోట్లు. రాష్ట్రంపై ఇంత కక్ష. బడ్జెట్ లో విపక్షపై పోరాటానికి మద్దతు, కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి. అయితే కిషన్ రెడ్డి గారైతే అంటున్నారు రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 5,336 కోట్లు, హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు ప్రాజెక్టుపై కసరత్తు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. నేడు మేడిగడ్డకు బారాస బృందం. జలాకల దిశగా రిజర్వాయర్లు. శ్రీశైలంలోకి 163,000 క్యూసెక్యులు. అపోజిషన్ క్లెయిమ్స్ బడ్జెట్ యాజ్ అన్ఫేర్ గవర్నమెంట్ డినైస్ ఛార్జ్ ఇన్ బోత్ హౌసెస్. అపోజిషన్ సేస్ గవర్నమెంట్ యాజ్ ఎక్స్క్లూడెడ్ స్టేట్ రూల్డ్ బై నాన్ ఎన్డీఏ పార్టీస్. నీట్లో యూపీఎస్సీ టు రీవాంప్ ఇట్స్ ఎగ్జామ్ సిస్టమ్ విత్ న్యూ టెక్. నీట్ మీన్స్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. యూపీఎస్సీ మీన్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్. టీజీ అసెంబ్లీ రిజల్యూషన్ ఎక్స్ప్రెసెస్ డిసాటిస్ఫాక్షన్ ఓవర్ బడ్జెట్. దిస్ ఇస్ అబౌట్ ది బడ్జెట్. యూపీ ఫారెన్ సెక్రటరీ లామీ కాల్స్ ఆన్ మోదీ. దిస్ ఇస్ అబౌట్ మీటింగ్ బిట్వీన్ లామీ అండ్ మోదీ. ఇజ్రాయెలీ పిఎం ప్లేన్స్ పీస్ ఫర్ స్పార్క్స్ ప్రొటెస్ట్. శారత్ లుక్స్ టు ఫినిష్ ఆన్ ఏ హై ఇన్ ప్యారిస్. ఎరువులకు పెరిగిన డిమాండ్. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. రాష్ట్రంపై ఇంత కక్ష. కేసీఆర్ లాగానే అహంకారంతో రేవంత్ రెడ్డి. ఇదైతే ఫస్ట్ ఫేజ్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చాయి. రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 5,336 కోట్లు, 9,999.51 లక్షలు. ఎడిటోరియల్ పేజ్, వికసిత భారతానికి బాట, పట్టణాభివృద్ధికి పెద్ద పీట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రసంగంలో నగరాలను వృద్ధి కేంద్రాలుగా అభివర్ణించారు. దేశ పురోగతి ప్రస్థానంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇండియాలో పట్టణీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రణాళికబద్ధమైన నగరాభివృద్ధికి నిధుల లభ్యత కీలకం.
ఏదో దేని గురించి అంటే, ఇప్పుడు బడ్జెట్ లో అయితే నిర్మలా సీతారామన్ గారైతే ఈ సిటీస్ పరంగా అయితే చాలా డెవలపింగ్ అనేది అయితే చేశారంట. ఇంకా ఇదైతే ఇంకా ఫ్యూచర్ లో కూడా అయితే ఉపయోగం అయితే అవుపిస్తుంది అని అయితే అంటున్నారు. ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయంట. ఇంకా సిటీస్ ని డెవలపింగ్ అంటే ఇప్పుడు రోడ్స్, ఇంకా బిల్డింగ్స్ ఇలా అయితే డెవలపింగ్ అయితే చేశారంట. ఇవైతే మనకైతే చాలా యూజ్ అయితే అవుతున్నాయి అయితే అంటున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ లో అయితే ఇంకా చాలా టైప్స్ ఆఫ్ అభివృద్ధి అయితే చేశారు నిర్మలా సీతారామన్ గారైతే. పెట్టుబడులు అవసరం అంటే దీనికి కొంచెం అయితే పెట్టుబడులు అవసరం అంటే మనీ అయితే కొంచెం ఖర్చు అవుతుందని అయితే అంటున్నారు. సామాన్యుల సొంత ఇంటి కళ, సామాన్యులంటే సామాన్యుల సొంత ఇంటి కళ అంటే వాళ్ళు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారని అయితే అడుగుతున్నారు ఎట్లా కట్టుకోవచ్చని. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, కవ్వేస్తూ కబ్జా చేస్తూ చైనా కోస్ట్ గార్డ్ దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాల నౌకలతో ఘర్షణలకు దిగుతోంది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో తనకు మాత్రమే సంచరించే హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తోంది. భారీ నౌకలతో ఫిలిప్పీన్స్ వంటి దేశాల కోస్ట్ గార్డ్ నౌకలు చేపల పడవులను ఢీకొడుతుంది. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, ఇప్పుడైతే చైనా సముద్రం అంటే కోస్టల్ ఏరియాస్లో అయితే చైనా అయితే సౌత్ కోస్టల్ ఏరియా అయితే చైనా అయితే అక్కడైతే వాళ్ళ షిప్స్తో అయితే వేరే దేశాల మీద అయితే అటాక్ అయితే చేసి అయితే ల్యాండ్ అయితే తీసుకుంటుందంట. ఇదైతే సౌత్ సైడ్ ఉన్న ఓషన్లో అయితే జరుగుతుంది. అక్కడైతే ఫిలిప్పీన్స్ వంటి పక్కన నైబరింగ్ కంట్రీస్ అయితే ఉంటాయి కదా, వాళ్ళదైతే కొంచెం కొంచెం అయితే మొత్తం భూమిని అయితే ఆక్రమించుకుంటుంది చైనా అయితే. అంతర్జాతీయ సమస్య అంటే దీనివల్ల అయితే అంతర్జాతీయ సమస్యలు ఏమైనా వస్తుందా అని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే వేరే దేశాలతో గొడవలు పడడం, ఇంకా ఆ ల్యాండ్ మాదని అయితే వరల్డ్ కోర్టులో అయితే చెప్పడం అట్లా అయితే చేస్తుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఆర్టికల్, తిప్పలు తీరేదెల. దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి నిల్వ మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతానికి కృషి చేస్తామని తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి పరంగా భారత్ అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల వల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. దాంతో వాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, ఇప్పుడు పప్పులు అయితే ఇప్పుడు మొత్తంగా మార్కెట్ లో అయితే పప్పులు అయితే చాలా రేర్ గా అయితే దొరుకుతున్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు వాటర్ అయితే ఈ పల్సెస్ కి అయితే చాలా వరకు అయితే యూజ్ అయితే అవుతాయి. ఇప్పుడైతే ఇప్పుడు కొన్ని వర్షాలు పడ్డాయి కాబట్టి వాటర్ అయితే దొరకడం లేదు, అలాగే పల్సెస్ అయితే మంచిగా పడడం లేదు. ఇందుకైతే మార్కెట్ లో అయితే వీటికైతే డిమాండ్ అయితే మొత్తం తగ్గిపోతుంది. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే, ఇప్పుడు పెట్టిన బడ్జెట్ లో అయితే ఎన్న బడ్జెట్ అయితే పెట్టారు కదా, దాంట్లో అయితే ఇప్పుడు పప్పు ధాన్యాలకి అయితే కూడా అయితే మనీ అయితే కొంచెం స్పెండ్ అయితే చేశారు కాబట్టి దాంట్లో అయితే ఇప్పుడు వాటి అంటే అవి తక్కువలు అయితే దొరకచ్చు. ఇంకా ఎప్పుడైతే వాటిని ఎవరైతే ఎక్కువగా పండించడం లేదు, దానివల్ల అయితే దానికి వచ్చే డిమాండ్ కూడా అయితే చాలా అయితే మనీ అయితే
పెరిగిపోతుంది. అందుకోసం దాన్ని అయితే ఎవరు కొనుక్కోవడం లేదు. ఇలా జరిగితే చాలా కష్టం. ఇంకా ఇవైతే జరిగితే వేరే ప్లాంట్స్ ఇంకా వెజిటేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఒకవేళ ఇప్పుడు ట్రెండ్లు ఏదైతే ఉంటే అదైతే పండిస్తున్నారు. మిగతా ఏమన్నా పండియడం లేదు. ట్రెండ్లు ఏముంటే అవే పండిస్తున్నారు. దానివల్ల అయితే ఈ కొనుక్కునే వాళ్ళు కూడా అయితే ఎక్కువ అయితే రావడం లేదని అయితే అంటున్నారు. తక్కువ దొరికితే ఎక్కువ అయితే రేట్ అయితే పెంచేస్తారు. ఇప్పుడు బిజినెస్ పేజ్ మూలధన లాభాలపై పన్ను పెంపు అమల్లోకి వచ్చేసింది. బిఎండబ్ల్యూ నుంచి కొత్త కార్లు, మోటోరాడ్ నుంచి 14.9 లక్షల విద్యుత్ స్కూటర్, ఆల్ యాంటీ లాభాల్లో 12% వృద్ధి. ఎల్ యాంటీ లాభాల్లో 12% వృద్ధి. మిగతా బిజినెస్ పేజ్ వచ్చిన వార్తలు. ఇప్పుడు మకరంతం సత్రం కాదా, రుద్రాక్ష ధారణ ఎందుకు, స్నేహితుడికి స్వర్గంలో ఇల్లు, తల్లిదండ్రుల సేవ తీరింపజేసే తో